సింహరాశి దేవుళ్ల దగ్గర నుండి పొందిన వరాలు ఇవే. అదృష్టమంటే ఇదే కదా. నిజంగా మీ జన్మ ధన్యం. మరి సింహరాశిలో పుట్టిన వారు దేవుళ్ల దగ్గర నుంచి పొందినటువంటి ఆ వరాలేంటి? వీరికి అదృష్టం ఎలా రాబోతోంది? వీరి జన్మ ధన్యమవడానికి దేవదేవుళ్ల వల్ల వీళ్ల లైఫ్ ఎలా మారబోతోంది? వీరి జీవితంలో ఎలాంటి మెరకల్స్ అనేవి జరగబోతున్నాయి? కల్లో కూడా ఊహించి ఉండని ఫలితాలు వీరికి ఎలా రాబోతున్నాయి? వీరి లైఫ్లో వీరెప్పుడూ చూడనంత డబ్బుని ఎలా చూడబోతున్నారు? మరి ఈ సమయంలో సింహరాశి గల జాతకులు దేవుళ్ల దగ్గర నుంచి ఎలాంటి వరాలు పొందబోతున్నారు? ఈ రాశి జాతకులకు కలలో కూడా ఊహించని ఫలితాలు ఏ విధంగా వస్తాయి? వీరికి అదృష్టం ఎలా కలిసి రాబోతోంది? సింహరాశి వారి గురించి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక నుంచి సింహరాశి వారి జీవితంలో మంచి సానుకూలమైన ఫలితాలనేవి రాబోతున్నాయి. సింహరాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దేవుళ్ల దగ్గర నుంచి స్వయంగా కొన్ని వరాలను పొందబోతున్నారు. అదృష్టమంటే ఇదే కదా అనే విధంగా నిజంగా జన్మ అనేది ధన్యమన్నట్లుగా ఈ రాశి జాతకుల సుడి తిరగబోతోంది. ఆదాయం పెరగడంతో పాటుగా అదృష్టవంతులు కూడా ఈ సింహరాశి జాతకులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఇబ్బందులు కష్టాలు చూస్తున్నటువంటి ఆ దైవం కొన్ని వరాలను మీరు అడగకుండానే ప్రసాదించేందుకు ఒక రకంగా సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితంలో అనేక కష్టాలను, అదేవిధంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే సముద్రాన్ని ఈదుతున్నట్టుగా సంసారాన్ని ఎదుతూ ఉంటారు, జీవితాన్ని ఎదుతూ ఉంటారు. కానీ ఆ కష్టాల నుంచి బయటపడటానికి భగవంతుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తాడు అనేటటువంటి నమ్మకం మనం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ పైవాడి కృపతో ఈ ఆర్థిక పరిస్థితి అనేది మీకు చాలా వరకు కూడా బలపడబోతోంది. వ్యాపారంలో లాభాలను, ఉద్యోగంలో ప్రమోషన్లను, జీవితంలో పెరుగుదలను మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు పడ్డ కష్ట నష్టాల నుంచి మీరు బయటపడబోతున్నారు. ఈ రాశి జాతకులకు అన్నింటా కూడా విజయం అనేది రాబోతోంది. వీరు జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది. ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోవచ్చు. విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం. ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఆదాయం పెరగడంతో పాటుగా అన్నింటా పురోగతి అనేది సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లువిరుస్తుంది. జీవిత భాగస్వామితో మీకు సఖ్యత అనేది పెరుగుతుంది. సింహరాశి జాతకులు కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా అందులో తిరుగులేని విజయాలను మీరు నమోదు చేసుకుంటూ ఉంటారు. పేరు ప్రఖ్యాతలని సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి జాతకులకు ఇక నుంచి దైవం అండా అనేది మీకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతోంది. ఏ పనిని మీరు మొదలు పెట్టినా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. పట్టిందల్లా బంగారంగా మారబోతోందని చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లడం వల్ల, ప్రణాళికాబద్దమైనటువంటి ఆలోచనలతోటి మీ పని పూర్తి చేయటం వల్ల మీరు చక్కగా ప్రతి దాంట్లో కూడా విజయం పొందుతారు. ఇక మీ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లు మీరేదైతే కోల్పోయారో అది మీరిప్పుడు పొందే టైం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో మిరాకల్ జరగబోతోంది. అదేంటంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది. మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడాన్ని అమ్మ రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ అదృష్టం మీకు ఏ రూపంలోనైనా రావచ్చు. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీకు రావు అనుకున్నటువంటి డబ్బులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎప్పటినుంచో మీరు వ్యాపారస్తులైతే ప్రయత్నిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టు మనకొస్తే ఖచ్చితంగా మన లైఫ్ టర్న్ అయిపోతుంది అని చెప్పి దేని గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి ప్రాజెక్ట్ మీ చేతికి రావడం జరుగుతుంది. ఇక మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికొచ్చి మరీ డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు. ఎందుకంటే ఇక ఈ డబ్బు రాదు, వాళ్ల మనస్సు మారదు, వాళ్ల మనస్సు కరగదు, నా డబ్బు మీద నేను ఆశ వదిలేసుకోవడమే అని చెప్పి సింహరాశి వారు ఎవరైతే వేరే వాళ్ళకి ఎవరికైనా, అంటే ఇతరులకి డబ్బిచ్చి ఉండి బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఊహించని రీతిలో వాళ్లే వచ్చి మీ డబ్బు మీ చేతిలో పెడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధమైన మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇక అదేవిధంగా
ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో, ఎవరైతే మిమ్మల్ని అందరిలో అవమానించారో, వాళ్లే మీ కాళ్లు మొక్కుతారు, తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటారు. ఇంకా కలలో కూడా ఊహించని ఫలితాలనేవి మీకు జరగబోతున్నాయి. మీ ప్రేమ వ్యవహారం మీ ఇంట్లో వాళ్లు ఇప్పటి వరకు ఒప్పుకోని ఉన్నట్లయితే కనుక, వాళ్లకి ఎన్ని రకాలుగా అభ్యర్థించినా కూడా వారు మీ ప్రేమ గురించి సానుకూలంగా స్పందించట్లేదని భయపడుతూ ఉన్నట్లయితే కనుక, ఈ సమయంలో వాళ్లు 100% ఒప్పుకుంటారు. ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయటం మీరు చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఏముంది చెప్పాం వాళ్ళు ఒప్పుకోలేదు కదా అన్నట్టు వదిలేయకుండా పదే పదే ప్రయత్నిస్తూ ఉంటే వారి మనసు ఖచ్చితంగా మారుతుందని చెప్పుకోవచ్చు. కానీ మీ జీవితంలో ఇదే జరగబోతోంది. అంతేకాకుండా సింహరాశిలో వారికి వృత్తిలో ఆకస్మిక పురోగతి అనేది వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి పోస్టులో ప్రమోషన్ లభిస్తుంది. పై స్థాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారికి వృత్తిలో ఆకస్మిక పురోగతి పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి పోస్టులో ప్రమోషన్ లభిస్తుంది. పై స్థాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలని అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీ ఎదుగుదలతో తగిన గుణపాఠం చెప్తారు. ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటుగా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడంతో పాటు ఇంట్లో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు ఆహ్లాదంగా మీరు కూడా పాల్గొని మీరు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సింహరాశి జాతకులు నిత్యం పని విషయంలో తప్ప ఎక్కువగా ఏ విషయంలో కూడా ఆలోచించరు. మరి అలాంటి సింహరాశి వారు ఊహించని విధంగా చాలా వరకు కూడా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ చెయ్యనటువంటి పనులు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఎందుకంటే వారు డివోషనల్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో ముందంజ వేయటంతో ఇంట్లో వారే ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలనేవి రాబోతున్నాయి. ఈ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో పెరుగుదల ఉంటాయి. ఈ రాశి జాతకులకు అన్నింటా విజయం చేకూరుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాల్ని నమోదు చేసి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి. విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం. ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఆదాయం పెరిగి అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది. కొన్ని సంతోషకరమైన వార్తలు మీకోసం వేచి చూస్తున్నాయి. మీలో ఎవరైనా ఉద్యోగం మారే ఆలోచనలో ఉన్నట్లయితే ఇది సరైన సమయంగా చెప్పొచ్చు. కార్యాలయంలో సిబ్బంది, అధికారుల పూర్తి సహకారం ఉంటుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీకు కెరియర్లో బాగా లాభాలనేవి వస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పులతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలు పొందుతారు. మీ ప్రయత్నాలు విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది. బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. ఇది మీ లక్ష్యాలు సాధించే సమయం. ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది. మీరు మరింత ధైర్యం, బలం పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశి వారి అన్ని సౌకర్యాలను పొందుతారు. విలాసవంతమైన వస్తువులు ఆనందిస్తారు. ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. సింహరాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలిస్తాయి. సింహరాశి జాతకులకు వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక స్థితిగతులు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ ని ఇస్తాయి. అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆదాయం పెరుగుతుంది. షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు బ్యాలెన్స్ ని కూడబెట్టుకోగలుగుతారు. విద్యార్థులు చదువు పరంగా ప్రతిభను చాటుతారు. తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలను తీసుకొస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసొస్తుంది. చదువు పరంగా ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలతో పాటుగా
విద్యా విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి చూశారు కదా, సింహరాశి వారికి పుట్టిన వ్యక్తులకు దేవుళ్ళ దగ్గర నుంచి ఎలాంటి వరాలు పొందబోతున్నారో, ఎలాంటి వరాలు భగవంతుడు వీరికి ఇవ్వబోతున్నారో, అలాగే వీరికి అదృష్టం ఏ విధంగా కలిసి రాబోతుందో, కళ్ళు కూడా ఊహించి ఉండని ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయో, మరి మీది సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.